पीसीसी चीफ रेवंत रेड्डी की एमएलए जग्गा रेड्डी सवाल विसरारु संगा रेड्डी एमएलए पदवी की राजीनामा चेस्ता आनी जग्गा रेड्डी अन्नारु दम्मुंटे अभ्यर्थिनी निलबेट्टी गेलिपिंचाली आनी रेवंत को जग्गा रेड्डी सवाल विसरारु वीहेच हरीश राव ने कलिस्ते तप्पेंटी आनी कूडा प्रश्निंचारु तन कूतुरु कोसमे हरीश राव नु वीहेच कलिसारु आनी जग्गा रेड्डी अन्नारु मम्मल्नी सस्पेंड चेसेदी एवरु आनी कूडा गट्टिगा अडिगारु जग्गा रेड्डी इक सोनिया राहुले अंतिम निर्णयं तीसुकुंटारु अनि अन्नारु रेवंत रेड्डी ओक्कडे पार्टीनी अधिकारंलोकी एला तीसुकोस्ताडु अनि कूडा प्रश्निंचारु అంతా కలిస్తేనే ఏమైనా చేయొచ్చు అని కూడా అన్నారు జగ్గారెడ్డి ఇక నాపై అభ్యర్థిని పెట్టి గెలిపించు అప్పుడు నువ్వే హీరో అని రేవంత్ రెడ్డిపై సవాల్ చేశారు జగ్గారెడ్డి బ్రేకింగ్లలో చూసినాము మహేష్ గౌడ్ ఒక బ్రేకింగ్ ఇచ్చిండు ఆ మల్లురావు ఒక బ్రేకింగ్ ఇచ్చిండు ఆ బోసరాజు ఒక బ్రేకింగ్ ఇచ్చిండు అందరు వార్నింగ్లు ఇచ్చినట్టుగా అవును ఈ రోజు మీటింగ్ కి ఇదే బోసరాజు ఇదే మహేష్ గౌడ్ ఇదే మల్లురావు ఇదే ఈ రోజు బ్రేకింగ్ ల ద్వారా మీరు అల్టిమేట్ ఇచ్చేబాద్ లో హనుమంతరావు మీటింగ్ మూడు రోజులే హనుమంతరావు గారు పెట్టి మూడు రోజుల ముందే బోసరాజు ఎందుకు పిలుచుకోలేడు పిలుచుకొని మీటింగ్ పెట్టకండి అని చెప్పొచ్చు కదా పార్టీకి వ్యతిరేక సమావేశం కాదు 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 సోనియా గాంధీ రాహుల్ గాంధీ వ్యతిరేకం కాదు 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 సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో మేమందరం పనిచేస్తాము అంతర్గత విషయాలు వేరు వాళ్ళు ఓనర్స్ అండి వాళ్ళు మధ్యలో దుకాణదారు సాహుకారులు వచ్చి ఏదో ఖరాబ్ చేస్తున్నారు అనే చెప్తున్నా కానీ వాళ్ళు ఓనర్స్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళ నాయకత్వంలో అందరం పనిచేస్తే మేమంత కాంగ్రెస్ పార్టీ. దీనిపై మరింత సమాచారం రిపోర్టర్ రాజురెడ్డి ఇస్తారు. రాజురెడ్డి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య నడిచిన మాటల యుద్ధానికి సంబంధించి వివరాలేంటి? ముఖ్యంగా రేవంత్ రెడ్డి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మధ్య తీవ్ర గ్యాప్ ఏర్పడింది. మొదటి నుంచి వీళ్ళిద్దరి మధ్యలో సఖ్యత లేదు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా ప్రోగ్రామ్స్ నిర్వహించినా రేవంత్ రెడ్డి జగ్గారెడ్డికి సమాచారం ఇవ్వట్లేదని తీవ్ర స్థాయిలో జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఒంటెత్తుకోకపోతున్నారు, సమన్వయం చేసుకోవట్లేదు, అందరిని కలుపుకోపోవట్లేదు. ముఖ్యంగా జగ్గారెడ్డిని డ్యామేజ్ చేసేదంతా రేవంత్ రెడ్డికి సంబంధించిన వర్క్మే డ్యామేజ్ చేస్తుందనే అభిప్రాయంలో కూడా జగ్గారెడ్డి ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సోషల్ మీడియాలో పార్టీ వీడుతారు, టీఆర్ఎస్ లోకి వెళ్తారు, టీఆర్ఎస్ కు కోవర్ట్ గా పనిచేస్తున్నారు, టీఆర్ఎస్ ఏజెంట్ గా అని జగ్గారెడ్డి మీద ముద్ర, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరగణము, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సోషల్ మీడియా టీమే ప్రచారం చేస్తున్నది, దుష్ప్రచారం చేస్తుంది. దీని వెనకాల అంతా రేవంత్ రెడ్డి ఉన్నాడనే ఉద్దేశంలోనే జగ్గారెడ్డి సీరియస్ అయ్యారు. ఎట్టి పరిస్థితిలో కూడా నేను పార్టీని వీడను, ఒకవేళ వీడేది ఉంటే డైరెక్ట్ గా వీడుతాను, కానీ ఆ డైరెక్ట్ గా బహిరంగంగా నేను పదవులకు పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లకు పోతాను, కానీ ఇలా నా పైన దుష్ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్, వాస్తవ పరిస్థితులనంతా ఏఐసిసికి తీసుకెళ్లాలి, సోనియా గాంధీ రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లాలి అనేది సీనియర్ల సమావేశం తప్ప ఇందులో ఏది లేదు. ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పూర్తిగా కుమ్మక్కయ్యారు. హైకమాండ్ కు తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారు, హైకమాండ్ కు తప్పుడు నివేదిక ఇస్తున్నారు. ఇక్కడ వాస్తవ పరిస్థితులు జాతీయ నాయకత్వానికి తెలవట్లేదు అనేది జగ్గారెడ్డి వాదన. ముఖ్యంగా ఈ సీనియర్ల భేటీతో ఈ సీనియర్లందరూ కూడా రాహుల్ గాంధీని సోనియా గాంధీని కలిసి ఇక్కడ వాస్తవ పరిస్థితులను, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడలు ఏ రకంగా వెళ్తున్నారో చెప్పాలి, హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క సమావేశం నిర్వహించుకున్నామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ రాజురెడ్డి.